అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు గౌరవ ఎస్పీడి గారు మనకు పిఎంశ్రీ పాఠశాలలకు ఈ యొక్క కాంపోజిట్ గ్రాంట్స్ యాభై వేల నుంచి ఒకటిన్నర లక్ష వరకు మీ యొక్క స్కూల్ స్ట్రెంత్ను బట్టి కాంపోజిట్ గ్రాంట్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ కాంపోజిట్ గ్రాంట్స్ను మనం ఎలా ఖర్చు పెట్టాలి వాటికి ఏ విధంగా తీర్మానాలు చేయాలి వాటిని ఏ విధంగా మనం పిఎంశ్రీ సమగ్ర శిక్ష యాప్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకుందామండి సో ప్రతి పాఠశాలకు వారి యొక్క యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ను మనకు గౌరవ ఎస్పీడి గారు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ఉన్నారు సో మీ అందరూ కూడా ఇంత ముందు బడి మన భవిష్యత్తుకు ఎలా అయితే యూజర్ ఐడి ఉందో అదే యూజర్ ఐడిని అందరికీ పాఠశాలకు శ్రీ అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కామన్ పాస్వర్డ్ను ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్గా సెట్ చేయడం జరిగింది ఈ విధంగా మొట్టమొదట మీరు లాగిన్ కావాలి ఈ యొక్క పిఎం శ్రీ సమగ్ర శిక్ష యాప్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది లేని సమక్షంలో స్కూల్ ఇన్ఫ్రా డాట్ ఏపీజిఓవి డాట్ స్లాష్ సమగ్ర శిక్ష సమగ్ర వర్క్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లికేషన్స్లో అక్కడ ఈ మొబైల్ ఐపీకే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు సో ఈ విధంగా యూజర్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ను ప్రెస్ చేయండి ఇక్కడ లాగిన్ బటన్ చేసిన తర్వాత మీ యొక్క స్కూలు ఈ యొక్క యూజర్ ఐడి మీకు ఇక్కడ రెండు రెండు కాంపోనెంట్స్ అనేవి కనబడతాయి ఫస్ట్ క్యాప్చర్ ఓచర్ ఆర్ బిల్ అనేది తర్వాత చేద్దాం ఫస్ట్ ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కు ఏ విధంగా మనం ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి అని చూస్తే ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే ఎస్టిమేషన్ అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీని ఉంటుంది మొట్టమొదట మనం ఎస్టిమేషన్ అనేది ఇక్కడ చేయాలండి ఇప్పుడు ఆల్రెడీ నేను వన్ ల్యాక్ ఎస్టిమేషన్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది సో అలా చేయని వారి ఇక్కడ క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అనే కింద బటన్ బాటంలో ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే కన్నా ఈ క్రియేట్ ఎస్టిమేషన్ కింద మనకు ఈ యొక్క ఈ కాంపోజిట్ గ్రాంట్ అనేది ఏ ఏ కాంపోనెంట్స్ కింద ఖర్చు పెట్టుకోవచ్చు అనేది మనకు వివరంగా ప్రొసీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా మొట్టమొదట ఎలక్ట్రిసిటీ సో మీకు ఇచ్చినటువంటి వన్ ల్యాక్ కానీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీరు ఎలక్ట్రిసిటీ కట్టగలిగితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు హైలైట్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంత అయితే ఎలక్ట్రిసిటీ పే చేయదలుచుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ల్యాక్ వచ్చిందనుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ మీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పే చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ తర్వాత ఈ స్టేషనరీ కింద ఈ రి రిజిస్టర్స్ రికార్డ్స్ కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ వీటికి ఎంతెంత అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టెన్ థౌసండ్ అలాట్ చేసుకున్నాం అనుకోండి ఒక టూ థౌజండ్ పీసెస్కు ఎయిట్ థౌసండ్ రిజిస్టర్స్కు అలా మీకు ఎంత అయితే అమౌంట్ అవుతుందో అంతా దీన్ని చేసుకోండి సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఫైవ్ థౌజండ్ అనుకున్నాం ఇలా ఫైవ్ థౌజండ్ ఇలా ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా అనుకున్నాం ఎలా మీరు ఎంటర్ చేసుకుంటూ పోవాలి సో ఎలా ఎంటర్ చేసుకుని పోతే మెయింటెనెన్స్కు మీకు ఏదైనా రిపేరింగ్స్ కవర్ ఎస్పీడీ గారు చెప్పారు ఈ వైర్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి వాటిని కన్సీల్డ్ వైరింగ్ చేయడం కానీ ఎలక్ట్రికల్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ పగిలిపోయి ఉంటాయి వాటికి కూడా ఏదన్నా ఎమర్జెన్సీ బేస్ మీద ఇది మీరు మీ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎస్ఎంసి కమిటీ కూర్చొని సో మనకు ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో ఏవైతే ఎమర్జెన్సీ బేస్లు ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ డిస్కస్ చేసుకొని ఇక ఈ వన్ ల్యాక్ లేదా వన్ అండ్ హాఫ్ ల్యాక్ లేదా ఫిఫ్టీ థౌజండ్లో మీకు ఏవైతే ఎమర్జెన్సీ బేస్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఒక తీర్మానం అయితే రెడీ చేసుకోండి రెడీ చేసుకొని ఈ తీర్మానం ప్రకారం ఇక్కడ స్వచ్ఛత అనేది మనకు ఆల్రెడీ ఈ నా మనబడి మన భవిష్యత్తు కింద ఈ టాయిలెట్స్ కెమికల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఏ పాఠశాల కూడా ఇది అవసరం లేదనుకుంటున్నాను ఈవెంట్ సెలబ్రేషన్స్ కూడా ఇప్పట్లో మనకి ఏం లేవు ఇంకా మళ్ళీ రిపబ్లిక్ డేనే సో కాబట్టి ఇవి కూడా లేకుండా ఎమర్జెన్సీ బేస్ మీద మీకు ఏవైతే అవుతాయో ఇప్పుడు ల్యాబొరేటరీస్లో మోడల్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి గత పదేళ్ల నుంచి మనకు ఎటువంటి ఫండ్ ల్యాబ్ కన్జూమర్స్కి లేదు కాబట్టి కన్జ్యూమర్స్ కెమిస్ట్రీ ల్యాబ్లో కన్జూమబర్స్ కానీ ఇలా వాడుకోవడం కానీ ల్యాబొరేటరీస్ కానీ ప్లాంట్ రిపేర్స్ కానీ ఇవన్నీ కూడా రికరింగ్ గ్రాంట్స్ మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం మనకు ఐదేళ్ల పాటు ఒక సంవత్సరం అయిపోయింది మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ఈ రికరింగ్ గ్రాంట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి ఇవి నాన్ రికరింగ్ గ్రాంట్స్ కాదు కాబట్టి ఎవరు కూడా పర్మనెంట్ ప్రాపర్టీ కొనొద్దు సో రికరింగ్ గ్రాంట్స్ కాబట్టి ఈ ప్రాపర్టీ మళ్ళీ కన్జ్యూమర్స్ మాదిరి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీటికి మళ్ళీ సపరేట్గా రేపు వన్ ల్యాక్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఓన్లీ రికరింగ్ ఐటమ్స్ మాత్రమే కొనుక్కోండి ఎటువంటి పరిస్థితుల్లో నాన్ మోబుల్ అసెట్స్ అనేవి కొనుక్కోకూడదు సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ అదర్ మిస్లీనియస్ ఏమన్నా ఇంకా మీకు ఇవి కాకుండా ఏమన్నా ఉంటే అది మీరు ఎంటర్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ అమౌంట్ ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది అది మీకు ఎంత బడ్జెట్ ఉందో అంతవరకు ఇక్కడ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడింగ్ అనేది ఇక్కడ మనము ప్రొసీడ్ చేయాలి ప్రొసీడ్ చేసిన తర్వాత మీరు ఏ కాంపనెంట్స్కి అయితే సెలెక్ట్ చేశారో ఇక్కడ ఫిక్స్ అడుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ రిపేర్స్ ఉన్నాయి మీ ఒక బోర్డుని ఎలక్ట్రిసిటీ బోర్డును అక్కడ క్యాప్చర్ చేయండి మీ స్టేషనరీ అవసరమైంది ఒక స్టేషనరీ ఎస్టిమేషన్ ఒక ఐదు వేలు కానీ స్టేషన్ ఎక్స్టిమేషన్ తీసుకొని ఇక్కడ బిల్లు కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు లేదా ఈ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మళ్ళీ రేపు పొద్దున మనము కొన్న తర్వాత ఇవన్నీ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ కాబట్టి ఏ ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కానీ స్టేషన్ ఐటమ్స్ కానీ మీరు ఇక్కడ ఫిక్స్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఇది మీ లాగిన్లో సబ్మిట్ అని సక్సెస్ఫుల్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ఈ కాంపోజిట్ ఎస్టిమేషన్ అనే విధంగా జరుగుతుంది ఇక్కడ మీరు ఎస్ఎంసి రెజల్యూషన్ అనేది ఒకటి కాపీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎస్ఎంసి రిజల్యూషన్ కాపీ కూడా మీరు ఒక రిజల్యూషన్ కాపీని మోడల్గా మీకు చూపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే తగిన ఎస్ఎంసి కాపీ ఒకటి తీర్మానం చేసుకోవాలి పీఎంసీ ఏపీ మోడల్ స్కూల్ అని పెట్టి లేదా పిఎంసీ స్కూల్ అని రాసి తీర్మానం సంఖ్య ఆల్రెడీ మనకు ఇంతకుముందు ఒక లక్ష రిలీజ్ చేశారు అది తీర్మానం సంఖ్య వన్ ఉంటుంది ఇది తీర్మానం సంఖ్య రెండు కానీ మూడు కానీ చేసుకొని మనకు ఏ ప్రొసీడింగ్ ప్రకారం మనం ఖర్చు పెడుతున్నాము ఆ తీర్మానం రాసుకొని ఆ తీర్మానాన్ని కూడా ఇక్కడ రాసి ఎస్ఎంజే సభ్యులు ప్రిన్సిపల్ గారు సైన్ తీసుకొని ఆ కాపీని ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తూనే ఇది మీ ఎంఈఓ లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎంఈఓ గారు మీరు పెట్టినటువంటి కాంపోజిట్ గ్రాంట్స్ను మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసి వాటిని మనకు ఇక్కడ అప్లోడ్ పీసీ రెజల్యూషన్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ తీసుకొని క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి మీకు చూపించట్లేదు ఇక్కడ మీ పీసీ రెజల్యూషన్ సబ్మిట్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తదుపరి మీ వర్క్ అయిపోయినట్టే తర్వాత ఎంఈఓ గారి లాగిన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత అదే పనిగా విధంగా ఎంఈఓ లాగిన్లో కూడా మనము యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది సో ఎంఈఓ గారికి ప్రతి ఎంఈఓ గారికి పిఎం శ్రీ పాఠశాల ఉన్న ప్రతి ఎంఈఓ గారికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది అది ఎలా లాగిన్ కావాలో చూద్దాం సో ఇది మన ఎంఈఓ గారి లాగిన్ అయితే చేయడం జరిగింది ఈ మనం ఎప్పుడైతే మనము ఈ ఎస్టిమేషన్ అనేది సబ్మిట్ చేశామో అది ఆటోమేటిక్గా ఎంఈఓ లాగిన్లోకి పుష్ కావడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఎంఈఓ లాగిన్లోకి వస్తే ఆ ఎంఈఓ లాగిన్ గారు ఆ యొక్క మనం చంపేట ఎస్టిమేషన్ ఓపెన్ చేసి అది ఓకే ఉంది అనుకుంటే అక్కడ అప్రూవ్ రిజెక్ట్ అనే బటన్ ఉంటుంది అప్రూవ్ అని క్లిక్ చేస్తూనే అది ఆటోమేటిక్గా గౌరవ ఎస్పీడి గారి లాగిన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిపోతుంది సో ఇది మనం చేయాల్సిన పని మనం చేయాల్సింది ఎస్టిమేషన్ జనరేట్ చేసి ఆ ఎస్టిమేషన్కు పీసీ రిజల్యూషన్ కాపీ అటాచ్ చేసి పంపించడం అది ఎంయూఆర్ లాగిన్లోకి వెళ్తుంది ఎంయూఆర్ జస్ట్ రెండే రెండు అంశాలు ఒకటి రిజెక్ట్ చేయడమా అప్రూవ్ చేయడమా సో అప్రూవ్ చేస్తూనే గౌరవ ఎస్పీడి గారి లాగిన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇది మనం ఎస్ఎంసీ రిజల్యూషన్ను ఈ కాంపోజిట్ గ్రాంట్స్కు ఏ విధంగా ఎస్టిమేట్ జనరేట్ చేయాలో చూసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్